హలో నా నమస్తే, నా పేరు సాగర్. మనం రెగ్యులర్గా ఆన్లైన్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారు, వీళ్ళు ఇబ్బంది పెడితే మనం ఎట్లా ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలి, ఎవరైనా ఏజెంట్ మనకు కాల్ చేసి కొంచెం గలీజ్గా మాట్లాడితే వాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి, మనకు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి లోన్ తీసుకోవాలి అంటే, రిజిస్టర్డ్ యాప్సా కాదా, ఈ రిజిస్టర్డ్ యాప్స్లో వాళ్ళు పాటించాల్సిన గైడ్ లైన్స్ ఏంటి, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఏ యాప్స్లో లోన్ తీసుకోవచ్చు, సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నా కూడా కొన్ని యాప్స్లో లోన్ ఇవ్వరు, అది ఎందువల్ల అనే ఇలాంటి రకరకాల విషయాల గురించి, మనం లోన్ టైం టు టైం రీపే చేయకపోతే మన మీద లీగల్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అనే రకరకాల విషయాల గురించి మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇన్స్టా మనీ అనే యాప్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఇన్స్టా మనీ యాప్ గురించి మాట్లాడుకోవడానికి పర్టికులర్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ ఇన్స్టా మనీ యాప్ గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. యాజ్ యూజువల్గా అన్ని యాప్స్లో లోన్ తీసుకోవాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో ఈ యాప్కి కూడా అదేవిధంగా ఫస్ట్ మన మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఒక ఓటీపీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, లేదా ఫేస్బుక్ గూగుల్ అకౌంట్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వడం కుదురుతుంది దీంట్లో. ఇట్లా లాగిన్ అయిన తర్వాత మనకి లిమిట్ అప్ టు లిమిట్ అనే ఒక 1 లక్ష వరకు చూపిస్తూ ఉంటాడు. మనం ఆ అప్లై పైన క్లిక్ చేయగానే మన బేసిక్ ఇన్ఫో, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ముఖ్యంగా 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ యాప్కి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా ఈ యాప్లో లోన్ అనేది రాదు. ఈ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు మనం ముఖ్యంగా ఈ యాప్కి మన ఈకేవైసీ అనేది ఒకటి ఉంటుంది లాస్ట్లో. ఆ ఈకేవైసీ కూడా గురించి కూడా నేను చెప్తాను. ఆ ఈకేవైసీకి అమౌంట్ డబ్బులు కట్టాలా వద్దా, కడితే నిజంగానే మనకు లోన్ ఇస్తారా లేదా అనేది కూడా మీకు చెప్తాను. దీంట్లో యాజ్ యూజువల్గా మన బేసిక్ ఇన్ఫో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన ఆధార్ ఫ్రంట్ టు బ్యాక్ ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మన సెల్ఫీ ఫోటో, తర్వాత 3 months బ్యాంక్ స్టేట్మెంటు, ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా మనం వీడికి ఈకేవైసీ అని ఒక ఆప్షన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా లాస్ట్లో. ఈ ఈకేవైసీ ఆప్షన్లో మనం ఇది ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దీనికి మనం 199 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ ఈకేవైసీకి. ఈ 199 రూపీస్ అనేది మనం నిజంగా పే చేస్తే ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు మన ఈకేవైసీలో మనం డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మన రీపేమెంట్ హిస్టరీ ఎట్లా ఉంది, సిబిల్ రిపోర్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకి లోన్ ఇవ్వాలా వద్దా అని వీళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. అయితే ఈకేవైసీకి మనం డబ్బులు కట్టడానికంటే ముందు మనకు మనం ఒకసారి ఆత్మవిమర్శ ఏదో అంటారు కదా, అది చేసుకుంటే మనం ఇంతకుముందు తీసుకున్న లోన్ యాప్స్ అన్నిటిలో కరెక్ట్గా పే చేసామా, లేకపోతే ఏదైనా యాప్లో మనం లేట్ పేమెంట్స్ కానీ ఎగ్గొట్టడం కానీ చేసామా, మన సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉంది. మన సిబిల్ స్కోర్ అనేది 750 నుండి 900 లోపు ఈ మధ్యలో ఉంటే మాత్రమే మీరు ఈ ఈకేవైసీకి 199 రూపీస్ పెట్టి పే చేసుకోండి. 199 రూపీస్ పే చేసి లోన్కి అప్లై చేసుకోండి. అప్పుడు మీకు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువ ఉండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ప్రీవియస్ హిస్టరీలో లోన్స్ రీపేమెంట్ అనేది సరిగ్గా చేయకుండా ఉండి ఉంటే ఈ 199 రూపీస్ మీరు లాస్ అవుతారు. అనవసరంగా అట్లా చేసుకోకండి. లేదు బ్రో, నేను ఖచ్చితంగా అన్నిట్లో టైం టు టైం పేమెంట్ చేసుకుంటున్నా, నాకు 750 ఎబోవ్ ఉంది సిబిల్ స్కోరు, నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా 3 monthsది కరెక్ట్గా ఉంది, నేను శాలరీడ్ పర్సన్ అని చెప్పి ఎవరైనా కన్ఫర్మ్గా అనుకుంటే వాళ్ళు మాత్రం ఈ 199 పే చేసుకుంటే మీకు లోన్ అమౌంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లోన్ అమౌంట్ కూడా ఎట్లా ఇస్తాడు అంటే, 10,000 మీకు అప్రూవ్ అయిందనుకోండి 2.96 అనేది ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఉంటుంది. తర్వాత 9,300 ఎబో, 9,300 9,400 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. 590 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు, 590 పైన ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. ఇది కట్ చేసుకొని మిగతా అమౌంట్ మన అకౌంట్లో వేస్తాడు. మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో డీటెయిల్స్లో, ఆ బ్యాంక్ అకౌంట్లో వీడు క్రెడిట్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం లోన్ తీసుకోవడం గురించి మాట్లాడుకున్నాము. లోన్ తీసుకున్న తర్వాత మనం ఎట్లా రీపే చేయాలి, రీపే చేయకపోతే ఏం జరుగుతుంది, లీగల్ యాక్షన్ ఎట్లా ఉంటుంది, నేను రకరకాల విషయాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. నేను లోన్ తీసుకున్నాను, నాకు అప్రూవ్ అయిపోయింది, నేను ఫస్ట్ ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాల్సిన టైం వచ్చినప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు. ఇప్పుడు ఏ యాప్లో అయినా మీరు గుర్తుంచుకోవాల్సిందన్నా, లోన్ అనేది మనం తీసుకున్న తర్వాత టైం టు టైం పే చేసుకోవాలి. ఓన్లీ నేను చెప్పేది ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించే యాప్స్ గురించి మాత్రమే, ఫేక్ లోన్ యాప్స్ కాదు. 7 days లోన్ యాప్స్లో రూపాయి కూడా కట్టద్దు అని చెప్తాను నేను, ఓకేనా? మీకు తెలుసు. అయితే ఈ రిజిస్టర్డ్ యాప్స్లో మనకి 3 months పీరియడ్ అనేది ఉంటుంది బ్రో. లీగల్ నోటీస్కి ఎప్పుడైనా మనకి 3 months పీరియడ్ అనేది ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్. ఈ 3 months వెయిటింగ్ పీరియడ్ తర్వాత కూడా మనం లోన్ రీపే చేయకపోతే అప్పుడు మన పైన లీగల్ నోటీస్ పంపించడము, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి యాప్కి అవకాశం మనం ఇచ్చినట్టుగా అవుతుంది. అసలు ముందుగా సరదాగా లోన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఈ యాప్ని మాత్రం తీసుకోకండి. ఖచ్చితంగా నేను కట్టుకోగలను, టైం టు టైం పే చేసుకోగలను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యాప్లో ట్రై చేయండి. ఎందుకు సరదాగా తీసుకునే వాళ్ళు ఈ యాప్లో తీసుకోవద్దు అని చెప్తున్నాను అంటే, మీరు ఒక నెల లోన్ కట్టకపోతే వీటి వేసే ఇంట్రెస్ట్ని మీరు తట్టుకోలేరు, చాలా ఘోరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్లో మీరు ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్స్ని కానీ లేదా మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళని కూడా ఎక్కువగా టార్చర్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీ వల్ల మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళు ఇబ్బంది పడటం ఎందుకు బ్రదర్? మీరు లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, మీకు పరువు నష్టం జరుగుతుంది, అబ్యూజ్డ్గా మాట్లాడతారు, వాళ్ళకి కాల్ చేసి చాలా ఘోరంగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మీ గురించి తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆలోచించి నేను టైం టు టైం మాత్రమే పేమెంట్ చేసుకోగలను అనుకుంటే మాత్రమే ఈ యాప్లో లోన్ తీసుకోండి. నేను టైం టు టైం ఈఎంఐ కట్టలేను ఏదో ఎమర్జెన్సీ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఈ యాప్లో ట్రై చేయకండి. ఖచ్చితంగా ఇంకెక్కడైనా ట్రై చేసుకోండి. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి కదా, మీకు కన్వీనియంట్గా ఏది ఉంటుందో దాంట్లో ట్రై చేయండి. అంతే తప్ప ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఈ యాప్స్ జోలికి వెళ్ళి మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకందరికీ మీ గురించి తప్పుడు ప్రచారం చేసేలాగా చేస్తారు వీళ్ళు. వాటి నుంచి పరువున మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మ్యాక్సిమం టైం టు టైం పే చేసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యాప్కి ట్రై చేయండి. ఇది అన్న ఈ యాప్ గురించి ఇంతే చెప్దాం అనుకున్నాను. ఇంకా ఎవరికైనా ఈ యాప్ గురించి డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా సరి చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఆల్.